సినిమా గురించి చెప్పాలంటే అసలు నాకు ఒకటే ఫ్యాన్స్ కానీ ఎవరికైనా చెప్పాలంటే మీరు ఒకసారి డైరెక్ట్ వెళ్ళి గోపి గారిని అడగండి, ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ ఎవరైనా కానీ మీరు ఒకసారి అడగండి ఎందుకు ఇలాంటి సినిమా తీశారు మీరు అని. ఎందుకంటే మొత్తము బాలయ్య ఎలివేషన్ గురించే తీశారు, మొత్తం సినిమా అంతా ఒక సినిమా. ఇప్పుడు గోపిచంద్ ఏంటంటే బాలకృష్ణ ఏంటంటే గోపిచంద్ గారికి ఛాన్స్ ఇచ్చారు, అది ఎందుకు ఛాన్స్ ఇచ్చారో అదేమో దైవజ్ఞ, అది దైవ రహస్యం, అది వాళ్ళ వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ఇచ్చినప్పుడు కూడా దాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు అది బోయపాటి టైప్ సీన్ సినిమా కావాలన్నప్పుడు బోయపాటిని తీసుకోవాలి, ఇతని సినిమా తీసుకోవడం ఇతంది. ఇప్పుడు ఏంటంటే బోయపాటి సినిమా తీసుకో టైప్లో ఈయన తీయాలని చూసిండు, మిస్ఫైర్ అయిపోయింది. సినిమాలో చెప్పాలంటే ప్రతీది స్టార్టింగ్కి వెళ్ళి లాస్ట్ వరకు జై బాలయ్య అన్నట్టు ఎలివేషన్ తీసుకొచ్చింది. అసలు ఎందుకు ఎలివేషన్ నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏ అంటే ఇప్పుడు చిన్న హీరో అసలు హీరో మెటీరియల్ కానీ ఎలివేషన్ అవసరము. అసలు బాలయ్య బాబుకు ఇప్పుడు ఎలివేషన్ ఏమవసరము? ఆయన నిలబడితేనే ఒక ఎలివేషన్, ఆయన డైలాగ్ చెప్తేనే ఒక ఎలివేషన్, ఆయన జస్ట్ చూస్తేనే ఎలివేషన్. అంతటి మనిషికి అసలు అంత ఎలివేషన్ ఇవ్వడం ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ప్రతీది ఎలివేషను. ఈవెన్ శృతి హాసన్ వచ్చే సీన్స్ కూడా ఆమె గురించే రాసినట్టుంది. ఇప్పుడు బాలకృష్ణ ఎలివేషన్ బాలకృష్ణని ఇంప్రెస్ చేయాలన్నట్టు శృతి హాసన్ కూడా ఇంప్రెస్ చేయాలని. ఇప్పుడు ఆల్రెడీ శ్రీలీల సాయి పల్లవి వాళ్ళు డాన్సర్ అని చెప్పి గుడ్ డాన్సర్ అని చెప్పి చూపెట్టారు. ఇందులో కూడా ఆమె కోసం స్పెషల్గా ఒక సీన్ అయితే సపరేట్ రాసుకున్నారు, ఒక సాంగ్ వేసి డాన్స్ చెప్పియడం ఆమెతోని. ఆమె ఏంటంటే ఈమె కూడా ఒక గుడ్ డాన్సరు, ఈమె కూడా సినిమా ఛాన్స్ ఇప్పేయండి, ఈమె కూడా డాన్స్ చేయగలుగుతుంది అన్నట్టు ప్రూవ్ చేసినట్టు చూపిస్తుంది. కానీ దీనికి అసలు సింక్ లేదు ప్రతి సినిమా. అసలు హీరోయిన్స్ ఎందుకు వస్తున్నారు, హీరోయిన్స్ ఎందుకు పోతున్నారో అసలు దానికి సింకే లేదు ప్రతిది. బాలయ్య బాబుని అయితే ఒకటే చెప్పాలనుకున్నాను, మీరు ఒకసారి జాగ్రత్త అండి, మళ్ళీ ఒకసారి ఫ్రీడమ్ ఇవ్వండి. కానీ ఇంత ఫ్రీడమ్ అసలు నాకు అర్థమవుతుంది ఎందుకు మీరు ఇంత ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు చేస్తే బోయపాటి గారితో చేయండి బెస్ట్, మీకు ఆయననే బాగా సూట్ అవుతారు. మిగతా వాళ్ళు మీ ఇమేజ్ని మీ స్టామినాని క్యాచ్ చేయడం మిగతా వాళ్ళ కాదు, ఓన్లీ బోయపాటి వాళ్ళతో అవుతుంది, మిగతా డైరెక్టర్ వాళ్ళతో కాదు. ఈవెన్ ఈ సినిమా కంటే జయసింహ అని వచ్చింది పాతది, ఆ సినిమా చాలా బెటర్. ఇదైతే ఒక సీరియల్ చూసినట్టు అనిపిస్తుంది. ఈవెన్ వంటల కక్కలు ఉన్న కష్టాలని ఇప్పుడు అదేదో మీమ్స్ పెడతారు, వంటల కక్కలున్నంత కష్టాలు పడ్డారు అని చెప్పి అది చూపెట్టారు ఇందులో బాలయ్యకు. బాలయ్య బాబు అనేది ఒక అదేంటిది ముద్దుల మామయ్య సినిమా కానీ అలాంటి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా లాగా తీసుకురావాలని చూసారు. తర్వాత ఒకటి పల్నాటి యుద్ధం లాగా, అందులో పల్నాటి యుద్ధంలో అప్పుడు ఎన్టీ రామారావు సినిమా ఉంది, అందులో భానుమతి ఎప్పుడు ఎన్టీ రామారావుని చావుకోరాలని చూస్తే, ఎందుకంటే అది ఒక రాజకీయంలో సేమ్ ఆ టైప్ ఒకటి. మళ్ళీ దాంట్లో మళ్ళీ అన్న చిన్నల అనుబంధము. ఇప్పుడు అన్నను చంపాలనుకోండి, అది ఒకటి జస్టిఫికేషన్ లాగా చూపడలేకపోయారు. అన్నం చంపడం అంతా క్లారిటీగా మనకు అర్థమైపోతుంది ఎందుకు చంపాలనుకుంటుంది, తాను చేసింది అంత కానీ ఒక జస్టిఫైలాగా అనిపిస్తలేదు. వాళ్ళిద్దరి మీద బాండింగ్ కూడా అసలు నవీన్ చంద్ర నటించడం కానీ దునియా విజయ్ వీళ్ళందరినీ అంతా మిస్ యూజ్ చేసుకోలేరని అనిపిస్తుంది. ఇందులో ఇద్దరికి ఒకటి స్కోప్ బాగుంది, ఒకటైతే వరలక్ష్మి గారికి, ఇంకోటి బాలకృష్ణ గారికి. మిగతా వారంతా జస్ట్ వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ వాళ్ళు పనిచేసుకున్నారు, సోసోగా చేసింది కానీ అంత క్లారిటీగా లేదు. సినిమా ఒకటైతే బాలయ్య గారికి ఫ్యాన్స్కి అయితే ఒకటి చెప్తున్నాను, మీరు ఏమైనా ఉంటే ఏమైనా మాట్లాడేది ఉంటే డైరెక్టర్ గారిని అడగండి. బాలయ్య బాబు అయితే 100% తాను ఇవ్వాల్సిన ప్రతీది, ఈవెన్ ఫస్ట్ క్యారెక్టర్ కానీ సెకండ్ క్యారెక్టర్ కానీ ఆయన న్యాయం ఆయనకు బాగా చేసేసారు. ఇప్పుడు ఆయనని ఏం తప్పు పట్టలేదు మనం. ఇది ఏమైనా ఉంటే ఇప్పుడు ఏమైనా దీని రిజల్ట్ ఏమైనా అనిపిస్తే మీకు డైరెక్టర్దే, ఈ సినిమా ఇట్టు ఫట్టు పక్కన పెట్టండి. ఫస్ట్ ఇది ఏదన్నా 100% రిజల్ట్ ఈస్ గోయింగ్ టు ద గోపిచంద్ మల్లిని. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో వాళ్ళ కొడుకు గోపిచంద్ కొడుకు అనుకుంటా, అతనితో ఒక పెద్ద క్యారెక్టర్ ఒక హీరో టైప్లో ఎలివేషన్ టైప్లో అతనికి ఇవ్వడము, చిన్న బాబు వచ్చి మొలతాడు తెంపడం ఏందిరా అని మొండి మొలతాడుతో తిరుగుతా అని చెప్పి పెద్ద పెద్ద డైలాగ్స్ చిన్న బాబుకి. తర్వాత అందులో చూపెట్టిన సీన్లో ఇప్పుడు విలన్ చూపెట్టేటప్పుడు ఫీమేల్ సీన్లో కూడా ఆడవాళ్ళు చూడలేరు ఫ్యామిలీ. ఇప్పుడు యాక్చువల్గా అంటే పండుగ సీజన్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేటో ఇతనే డైరెక్టరు చూపెట్టిన సీన్స్ వల్ల ఫ్యామిలీస్ ఆడియన్స్ వెళ్ళిపోతారు. అట్లా ఉంది సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చలేదు. ఆ లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గురించి చూస్తారు, తర్వాత అంతా తలకిందికి వేసుకుంటారు. అలా ఉంది సీన్స్, ఎందుకంటే వాళ్ళు నేనేం చెప్పలేను, వాళ్ళే ఫీమేల్స్ వాళ్ళే ఒకసారి వాళ్ళు వచ్చి వాళ్ళు సోషల్ మీడియా చెప్పాలి వాళ్ళు ఎంత సినిమా నచ్చిందా లేదా అని. ఇక కొంతమంది అయితే సిగరెట్ ఇట్లా విసిరియడం అదొకటి బాగా నచ్చలేదు నాకు, ఎందుకంటే బాలయ్య బాబు ఎప్పుడు ఉమెన్స్కి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. ఇది ఇట్లా సిమెంట్ అదేమన్నా సిగరెట్ ఇట్లా వేసి రావడం, ఇప్పుడు మన రజనీకాంత్ స్టైల్లో రావడం అది బాగాలేదు. అది ఏదో వేరేగా ఇచ్చి ఇస్తే అయిపోయేది అక్కడ ఆ కరెక్ట్ పొజిషన్స్ అంతా. అసలు ఆ సాంగ్ కూడా అది బావగారి మనోభావాలు దెబ్బతిని అసలు సాంగ్ ఎందుకు పెట్టారు ఇప్పటికీ అర్థం కాదు. ఏదో లింక్ అవుతుందా లింక్ అవుతుందా అని అనుకోవచ్చు, అంతేగాని అసలు లింక్ కాదు.
ఇప్పుడు ఆ మిర్చి సాంగ్లో కూడా సాంగ్లో ఏదైందని మనకు తెలియదు. కాకపోతే హీరో వెళ్తున్నప్పుడు ఆ ఎలివేషన్ కోసం అన్నట్టు సాంగ్ పెట్టడం అనేది ఒక సింక్ అవుతుంది. కానీ ఈ సినిమాలో అట్లా సింక్ కాదు. ఆ సినిమా అసలు ఎందుకు పెడతారో తెలియదు, అసలు సినిమా ఎందుకు తీస్తారో తెలియదు. అలా ఉంది అదే. ఇక పెద్ద పెద్ద సినిమాలో మనం ఏం చేయలేము. ఇంకా చిన్న సినిమాలన్నా మీరు అన్న ఒకసారి ఈ సినిమా చూడండి, ఒకసారి అర్థమవుతుంది మీకే. ఎప్పుడైనా రేపు సినిమాలు తీసేటప్పుడు కాన్సెప్ట్ బేస్డ్, ఇప్పుడు ఆల్రెడీ అఖండ కాన్సెప్ట్ బేస్డ్ ఆల్రెడీ, ఇప్పుడు అఖండ సినిమా ఇప్పుడు హిందీలో రిలీజ్ అవుతుంది, దీని ఎఫెక్ట్ అఖండ మీద పడకుంటే చాలు. ఆల్రెడీ బాలయ్య గారు ఆల్రెడీ ఇప్పుడు నార్త్ ఇండియా మొత్తం ఊపాలి. ఇప్పుడు ఈ సినిమాతోనే అఖండ మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మన సినిమా అంతా తెలుగు ఇండస్ట్రీ సినిమా మొత్తం ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఈవెన్ నార్తే కాదు, మొన్న కిరామని వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ కూడా మనం ఫేమ్ అయిపోయినాం. ఇలాంటి సినిమాలు చూసి రేపు మేమ్స్ రెడీ అయిపోయిందంటే ఇక మన కష్టం. ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పుడు మేమ్స్ రెడీ అయినాయి, ఇక స్టార్ట్ వదులుతుంటారు సినిమా మొత్తము. కానీ ఇందులో మాత్రం బాలకృష్ణ కానీ తప్పు పట్టడం లేదు, అంత బాలకృష్ణ అయితే కరెక్టే. మీతంతా చేయాల్సిందంతా డైరెక్టర్ని, ఇక ఇవన్నీ ఏమనలేము. ఇక రేటింగ్ అవుతారంటారా, 2.5 ఇస్తున్నాను అంతే. 2.5 కూడా ఎందుకు ఇస్తున్నానంటే ఓన్లీ ఫర్ బాలకృష్ణ అండ్ వరలక్ష్మి గారికి అయితే. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారా, సమర్ ఇప్పుడు ఎప్పుడు బాలకృష్ణ గారు అదేంటి మన తమన్ గారు ఏమంటారంటే సాంగ్స్ కాపీ చేస్తారు. ఇప్పుడు ఈసారి అయితే ఏం చేశారంటే దాని అంతకు మించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కాపీ కొట్టడం. సమరే సింహారెడ్డిలో ఉన్న ప్రతిదీ ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాజ్ ఇట్ ఈస్గా దింపేసాడు. మీ ప్రతి ఇప్పుడు నేను కాదు ప్రతి సినిమా చూసిన వాళ్ళకు ఈ నిన్ను ఎక్కడో చూసినట్టు ఉంది అన్నట్టు డైలాగ్ లాగా ఎక్కడో విన్నట్టుంది అనిపిస్తుంది. తర్వాత చూస్తే సమర సింహారెడ్డి ఆ ట్రైన్లోకి వెళ్ళి దిగుతున్నప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కదా సమర సింహారెడ్డిలో, అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతిసారి వాడడం, వాడతనే పోవడం. అసలు ఏంటంటే బాలయ్య గారిని డీగ్రేడ్ చేస్తున్నారా, మీరు ప్రమోట్ చేస్తున్నారా, అది కొద్ది మీకు క్లారిటీగా ఉంటే చాలండి, అంతే అండి. నేను చెప్పాల్సింది అంతే. ఫ్యాన్స్ మాత్రం మీరు ఒకసారి ప్రశ్నించండి డైరెక్టర్ కానీ, మీరు డీగ్రేడ్ చేసిరా, మీరు ప్రమోట్ చేస్తున్నారా, ఒకసారి మీరు కూడా అడగండి, అంతే అండి.